మీరు గనక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన గంట సింబల్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ బ్యూటిఫుల్ హోమ్. ఈరోజు మనం ఇడ్లీ వడల లాంటి టిఫిన్స్లోకి అలాగే రైస్లోకి ఎంతో ఇష్టంగా తినే సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు చింతపండును వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో హాఫ్ కప్ కందిపప్పు వేసి ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకోవాలి. ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పును ఉడికించుకోవాలి. 4 విజిల్స్ తర్వాత చూసారా పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పును వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదే ప్రెషర్ కుక్కర్లో 3½ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటమన్నాక ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 3-4 ఎండుమిరపకాయలని వేసుకోవాలి. అలాగే ఇందులో 5-6 పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగాక ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇందులో మీ దగ్గర ఇలాంటి చిన్న ఉల్లిపాయలు ఉంటే ఇలాగే కట్ చేసుకోకుండా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చిన్న ఉల్లిపాయలతో పాటు సన్నగా తరిగిన 2-3 పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి చిన్న ఉల్లిపాయలు లేకపోతే ఇలా సన్నగా తరిగిన ముక్కలు వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 2-3 మినిట్స్ ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ములక్కాయలు, క్యారెట్ ముక్కలు అలాగే సొరకాయ ముక్కలు ఇందులో వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి 1-10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 3-4 పెద్ద టొమాటో ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. టొమాటోలు మగ్గడం కోసం 1 స్పూన్ సాల్ట్ వేసి ఇంకో 10 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత మనం వేసిన ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందాక మనం ఉడికించుకున్న పప్పుని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనం ఇందాక నానపెట్టుకున్న చింతపండులో నుంచి రసాన్ని తీసి ఈ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పప్పులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తర్వాత 1½ స్పూన్ కారం, 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక 15 నిమిషాలు ఈ చారుని మరగనివ్వాలి. పదిహేను నిమిషాలు చారు మరిగిన తర్వాత ఇందులో 1 స్పూన్ బెల్లం వేసుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మీకు తగినంత సాల్ట్ని ఇందులో వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్ల సాల్ట్ వేశాను. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల సాంబార్ మసాలా, 5 నిమిషాలు మరగనివ్వాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అందరూ ఎంతో ఇష్టంగా తినే సాంబార్ రెడీ. మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.